సత్యాన్వేషణ ధ్యానయోగ ప్రశాంతి నిలయంలో యోగాసనాల ద్వారా ఎంతటి మొండి రోగమైనా ఏ జబ్బు అయినా సమూలంగా నయం చేస్తామని ప్రశాంతి నిలయం వ్యవస్థాపకులు ప్రముఖ యోగా గురువు ఎర్రంరెడ్డి గోపాలరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని సత్యాన్వేషణ ధ్యానయోగ ప్రశాంతి నిలయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి శిష్య బృందం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ప్రశాంతి నిలయం ద్వారా రోగాలు నయం చేసుకున్న పలువురు యోగా గొప్పతనాన్ని, యోగాసనాలను జీవనశైలిలో భాగం చేసుకుంటే జరిగే ప్రయోజనాల గురించి వివరించారు. దీర్ఘకాలంగా అనేక వ్యాధులతో బాధపడుతున్న పలువురు గోపాలరెడ్డి సూచించిన యోగాసనాల ద్వారా ఉపశమనం పొందామని సమావేశంలో తెలిపారు. గోపాలరెడ్డి శిష్యులు కొందరు యోగాసనాలను ప్రదర్శించారు. అనంతరం యోగా గురువు గోపాలరెడ్డి మాట్లాడారు. చివరగా జొన్నవాడ కామాక్షితాయి దేవస్థాన అర్చకులు గోపాలరెడ్డిని వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా సత్కరించారు. అనంతరం శిష్య బృందం గోపాలరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మన్నెపల్లి శ్రీనివాసులు, నాగిశెట్టి సుధాకర్, రమణయ్య, జనార్దన్, బ్రహ్మయ్య, లక్ష్మీనారాయణ, పద్మమ్మ, ఆదిలక్ష్మి తదితర శిష్య బృందం పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యులు చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు, నేనైతే బడికెళ్ళలేదు, చదువుకోలేదు, ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే యోగాలో తగ్గతాయని తెలుసుకొని దానికోసం అన్వేషణ చేసి చాలా సమర్థవాద జ్ఞానం పెరగలేదు. హైదరాబాద్లో డాక్టర్ బి వెంకటరావు గారి దగ్గర, చెన్నైలో మా గురుదేవుడు పల్లెటూరు సంసరామిడి గారి దగ్గర, బెంగళూరులో వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ ప్రశాంత కుటీరంలో నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాన్ని తెలిపిన బీకేఎస్ అయ్యంగారు బుక్స్ వేసి, భీరాంధ్ర బ్రహ్మచారి గారి బుక్స్ వేసి, ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూ గురి ఆయన భీరాంధ్ర బ్రహ్మచారి ఫోటోలు కూడా ఉన్నాయి, మన పెంచిన గారి దగ్గర ఉన్నాయి ఫోటోలు. ఇవన్నీ జోడించి ఏదో స్థాపించాము, నా రోగాలని నయం చేసుకున్నాను, తర్వాత దీన్ని స్టార్ట్ చేశా. నేను ఒకటే చెప్తున్నా, ఏ జబ్బైనా ఎంత మందుగైనా ఎన్ని సంవత్సరాలున్నా ఎంత పెద్ద డాక్టర్ నయం కాదన్నా నేను నయం చేస్తాను. గట్టిగా చెప్తున్నా, నేను 10 రోజులు అన్నది 12 రోజులు కావచ్చు, ఎందుకంటే మీరు సెలవులు పెట్టడం సరిగా చేయలేకపోవడం వల్ల జాయిన్ అయిన రోజే బేస్ చెప్పేస్తా, 10 రోజులకు అభ్యర్థి అని 54 సంవత్సరాలుగా నడుస్తా ఉంది ఆశ్రమం. ఎవరికైనా తగ్గలేదు అంటే చేయలేకండి, నేను సమాధానం ఇస్తాను మీకు. ఎవరు ఎత్తలేదు, ఏ చెప్పైనా చర్మవ్యాధులతో సహా నిండి చర్మ వ్యాధులు, కోమరావు కావచ్చింది అందులో తగ్గించి పంపించాం. వాళ్ళ బంధువులతో డాక్టర్లు ఇక్కడికి వచ్చారు, ఎలా తగ్గించేవాళ్ళని మమ్మల్ని నుంచి కాదేది అని. ఆ ఫస్ట్ రోజులో ఉంది చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది, ఇక్కడే ఉండాలి మినీ కుసం ఉందని. ఈరోజుకి 6 నెలలు 7 నెలలు వచ్చింది ఆయనకి, ఇంకా 1 నెల ఉండాలి. చర్మ వ్యాధులకి 8 నెలల్లో పూర్తిగా నయం చేస్తా, జన్మలో మళ్ళీ రాకుండా చేస్తా. మీ షుగర్ అయితే ఒక్క నెల నా దగ్గర ఉండండి, మీ ఈరోజు జాయిన్ అయితే 21వ తారీఖు 21, 22, 23, 24 మెడిసిన్ వేసుకోమంటా, 25 మెడిసిన్ ఆపేస్తా,
26 రోజులు ఆపేస్తాం మెడిసిన్. మీరు ఎక్కడన్నా చెక్ చేయించుకోండి. దగ్గర అయితే 28 రోజుల్లో మేము చేస్తాం. L4 డిసోకులాప్ సయోటిక్ అయితే 4 మంత్స్. ఈనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు మిద్ది మీద ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చి. హైదరాబాద్లో యోగా సెంటర్లు లేవా? కొన్నలుగా ఉన్నాయి. ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఈ ఆశ్రమంలో 100% గ్యారంటీ. చదువు లేదు. మొన్ననే బెల్లిన హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు వచ్చారు, కార్పించిపోయారు. వాళ్ళ భార్యకి సమస్య, తగ్గిస్తానని చెప్పారు. ఎటువంటి జబ్బులు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు, మెడిసిన్ వెళ్ళొద్దు. 84 లక్షల జీవరాశులు ఉన్న భూమి మీద ప్రపంచంలో ఏ జీవి హాస్పిటల్ లేదు. మరి మనం ఏం చేయబోతున్నాం? సత్య మార్గం నడవండి. మీ జీవులు కానీ రావు. ఈ ఆశ్రమం సత్య మార్గం నడుస్తూ ఉంది. అందుకే అందరికి నయమవుతున్నాయి. ఇక్కడ ఒక్క మాట అబద్ధం చెప్పం. ఎవరి దగ్గర ఏమి గుంజుతాం? అందరినీ సమానంగా చూస్తాం. ఇప్పటికే పోయిన టైం అయింది. ఇంకా రెండు మాటలు ముగిస్తాను. అందరు కూడా మన ప్రతి బుక్లో వేసున్నాం. మేము మీ తల్లిదండ్రులు ప్రేమతో చూడండి. న్యాయబద్ధంగా సంపాదించండి. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హింస పెట్టబోకండి. న్యాయబద్ధంగా సంపాదించుకోండి. మీరు భిన్నాబద్ధ ఏం కోరుకుంటారు చెప్పండి. ఇంకా నాకు మంచి బిడ్డలు పుట్టాలా, మంచి భార్య కావాలా? లేదంటే ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహరిః. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పుణ్యతి, సామాజిక సేవా తత్పరలు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం హార్దిక శుభాకాంక్షలు.
సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి, కావని.